हाय फ्रेंड्स, वेलकम टू श्री लक्षा मीडिया। फ्रेंड्स, इवाल वीडियो एंटे ऑलरेडी मेरे थंबनेल चूसर मे अर्थमी फाइव बेस्ट आइडियास एवरते वर्क फ्रम होम चेद्दामनुकुंटुन्नारो एस्पेशियली लेडीज की चला यूज अवुतुंदनि सो नाकु तेलिसिन इनफर्मेशन नेनु मीतो शेर चेद्दामनि वीडियो चेस्तुन्नानंडि। मुख्यंगा चाला मंदी लेडीज की जॉब चेयालनि उंटुंदि, बिजनेस चेयालनि उंटुंदि, बट कुदरदु, कोंदरिकि अवकाशं उंडदु, पिल्ललतोनि इंट्लो म्यारेज अयिन तर्वात कुदरकपोवच्चु। सो अलांटि वाळ्ळु 9 to 5 जॉब चेयक्कर्लेदंडि, जस्ट इंट्लो मीकु कुदिरिनप्पुडु मीकु एप्पुडु फ्रीगा उंटे अप्पुडु ఆ సమయంలో మీరు జాబ్ చేసుకోవచ్చు, అది బిజినెస్ అయినా జాబ్ అయినా। సో నేను ఇవాల్ చెప్పబోయేది ఏంటంటే ఫైవ్ బెస్ట్ ఐడియాస్ అన్నమాట బిజినెసెస్ కి। సో ఏంటంటే, సో ఫైవ్ బెస్ట్ ఐడియాస్ లో ఫస్ట్ బెస్ట్ ఐడియా ఏంటి అంటే ఆన్లైన్ బిజినెస్, అదేంటంటే రీసెల్లర్। అందరికీ తెలిసే ఉంటుందండి, మోస్ట్లీ చాలా మంది లేడీస్ కి బాగా ఇష్టపడే బిజినెస్ ఇది। నాకు తెలిసిన చాలా మంది నా ఫ్రెండ్స్, నా కజిన్స్ కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు। ఏమీ లేదండి, మీరు రీసెల్లర్ అయ్యి జాయిన్ అయ్యి మీరు మ్యానుఫ్యాక్చర్స్ తో టై అప్ అయ్యి డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్, సారీస్, సో ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ లోనే సెల్ చేయొచ్చు అన్నమాట। లేదు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో కూడా మీరు ఇవన్నీ కూడా జాయిన్ అయ్యి మీరు లిస్ట్ పెట్టేసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు। సో ఇలా కూడా ఒక ఆప్షన్ ఉంది, లేదంటే హోల్సేల్ మార్కెట్ నుంచి కూడా మీరు తెచ్చుకొని హోల్సేల్ గా మీరు సెల్ చేయొచ్చు। సో ఇది ఆల్ ఓవర్ వరల్డ్ కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చండి। సో ఈ బిజినెస్ అయితే చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇవాల్ రేపు చాలా మంది ఆన్లైన్ పర్చేసింగ్, ఆన్లైన్ షాపింగ్ లో ఎక్కువగా చేస్తున్నారు, కాబట్టి ఇది చాలా మంచి బిజినెస్ అండి, బాగా క్లిక్ అవుతుంది। కాకపోతే మీకు ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉంటే మాత్రం చాలా చాలా అద్భుతమైన బెస్ట్ ఐడియా అన్నమాట ఇది బిజినెస్ కి। సో మీరు చేసేది ఏమీ లేదండి, ఇది జీరో ఇన్వెస్ట్మెంట్, మీరు ఇందులో లో ఇన్వెస్ట్మెంట్ కాదు, ఏమీ కాదు। మీరు జస్ట్ మామూలుగా స్టార్ట్ చేస్తే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని వాట్సాప్లోని మీకు తెలిసిన కాంటాక్ట్స్ అన్నీ యాడ్ చేసుకొని డైలీ మీరు పోస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళు మీ దగ్గర కొనుక్కుంటూ ఉంటారన్నమాట। సో ఇది చాలా మంచి బిజినెస్ అండి, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చేస్తున్నారు। సో మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేయాలండి, అది డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా సరే, క్లాత్ క్వాలిటీ బాగుంటే ఆటోమేటిక్గా ఆర్డర్స్ అనే వాళ్ళు వస్తూనే ఉంటాయి। ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళకి క్వాలిటీ నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ మీకు మీ దగ్గర పర్చేస్ చేస్తూనే ఉంటారు। సో మీ కస్టమర్స్ అనేవాళ్ళు అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటారు, మీకు బిజినెస్ అనేది చాలా బాగుంటుందండి। మెయిన్ మీరు సోషల్ మీడియాని అంతా కూడా బాగా యూజ్ చేసుకోవాలన్నమాట, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో మీరు రకరకాల మోడల్స్, డ్రెస్సెస్, లేటెస్ట్ ట్రెండ్స్, సో ఇలాంటివన్నీ కూడా మీరు శారీస్, ఇవన్నీ డిజైన్స్, డిజైనర్ శారీస్ అని, పట్టు శారీస్ అని, సో ఇలాంటివన్నీ కూడా మీరు డైలీ పోస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి నచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు। సో మీ బిజినెస్ అనేది చాలా చాలా బాగుంటుందండి, ఈ రీసెల్లర్ బిజినెస్ అనేది మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట। సో ప్రతి ఒక్కరికి, అమ్మాయిలకి చాలా చాలా ఇంట్రెస్ట్ అయిన బిజినెస్ అన్నమాట ఇది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి డ్రెస్సెస్ అన్నా శారీస్ అన్నా। సో ఇది చాలా చాలా బాగుంటుంది, మీ కన్వీనియంట్ టైంలో మీరు ఇంట్లో కూర్చుని బిజినెస్ చేసుకోవచ్చు అండి, ఇది 9 to 5 వర్క్ కాదు। సో మీరు మీకు ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటే, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఈ బిజినెస్ అనేది మీరు చేసుకుంటూ ఉండొచ్చు, ఖచ్చితంగా మీరు క్లిక్ అవుతారండి। సో సెకండ్ బెస్ట్ ఐడియా బేబీ కేర్ సెంటర్ అండి, అంటే డే కేర్ అంటాం కదా। సో ఇవాళ రేపు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు కాబట్టి పిల్లల్ని డ్రాప్ చేసేది బేబీ కేర్ సెంటర్స్లోనే। ఇది వరకులాగా మన ఇంట్లోని ఎవరు పెద్దవాళ్ళు ఉండట్లేదు పిల్లల్ని చూసుకోవడానికి, అమ్మమ్మలు నాయనమ్మలలాగా, సో ఇవాళ రేపు బేబీ కేర్ సెంటర్స్ అనేవి చాలా చాలా అవసరం కాబట్టి మీకు ఉండాల్సింది ఏంటి అంటే మీ ఇంట్లోనే మీరు బేబీ కేర్ సెంటర్ రన్ చేయొచ్చు। మెయిన్గా కొద్దిగా స్పేషియస్గా ఉంటే చాలండి హౌస్ అనేది, అలాగే పిల్లలకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయాలి, అంటే హైజీనిక్గా ఉండాలి, లేదా పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ అనేవి ఇంట్లో ఉండాలి, అలాగే ఆల్ఫాబెట్స్ అవి, రైమ్స్ అవి నేర్పించడానికి కొన్ని బుక్స్, చార్ట్స్ అలాంటివన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయగలగాలి। సో మెయిన్గా టీవీ, రైమ్స్ ఉంటే పిల్లలు కూడా ఎంటర్టైన్మెంట్కి బాగుంటుంది, పిల్లలు కూడా ఆడుకోవడానికి అది చాలా బాగుంటుందండి। మెయిన్గా బేబీ కేర్ సెంటర్కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు, ఇది కూడా లో ఇన్వెస్ట్మెంటే। సో మీ ఇంట్లోనే మీరు కూర్చొని బేబీ కేర్ సెంటర్ రన్ చేయొచ్చు అన్నమాట, సో పిల్లలకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మీరు ప్రొవైడ్ చేస్తూ ఒక మెయిన్ని పెట్టుకున్నా సరే, ఎక్కువ మంది పిల్లలు ఉంటే మెయిన్ పెట్టుకోవచ్చు, లేదంటే మీరు కూడా చూసుకోవచ్చు అండి। సో ఇలా కూడా ఈ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది, సో బేబీ కేర్ సెంటర్ అనేది ఇప్పుడు చాలా చాలా అవసరం అండి వర్కింగ్ ఉమెన్కి, వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటారు
ఉంటారా, సేఫ్గా ఉంటారా, లేదా బాగా చూసుకుంటారా, లేదా ఇలాంటి టెన్షన్స్ అన్నీ ఉంటాయి. సో మనం కూడా మదర్స్మే కాబట్టి మనకి తెలుస్తుంది అదంతా కూడాను. సో మన పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా అనేది వాళ్ళు వాచ్ చేయడానికి సీసీ కెమెరాలు కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళు రేపు బేబీ కేర్ సెంటర్స్లో. సో అది కూడా మీరు ఆ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా జాయిన్ చేస్తారనమాట. ఓకే మా పిల్లలు సేఫ్గా ఉన్నారు అని వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది, వాళ్ళు వర్క్ చేసే చోట వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకుంటారు. సో పిల్లలు అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి బేబీ కేర్ సెంటర్ కూడా చాలా చాలా మంచి ఆప్షన్, బాగా రన్ అవుతుంది, ఇవాళ రేపు మంచి క్లిక్ అయ్యే బిజినెస్ అండి. ప్రతి ఒక్కరు కూడా మేము అంటే ఇది చిన్నది పెద్దది అని అనుకోకుండా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్లో ఎవరికి కూడా అంత ప్రాఫిట్ అనేది ఎవరికీ ఉండదు. సో నెమ్మది నెమ్మదిగా అంతా కూడా ప్రాఫిటబుల్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఇంకో బిజినెస్ ఆప్షన్ ఏంటంటే టైలరింగ్ అండ్ మగ్గం వర్క్స్ అండి. టైలరింగ్ రాని వాళ్ళు టైలరింగ్ నేర్చుకోవచ్చు, మగ్గం వర్క్స్ రాని వాళ్ళు కూడా నేర్చుకుని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. లేదు టైలరింగ్ వచ్చి మగ్గం వర్క్స్ రాని వాళ్ళు కూడా వాళ్ళతో మీరు టైఅప్ అయినా కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఇది బిజినెస్కి. మెయిన్గా మగ్గం వర్క్స్ అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అయ్యేది మగ్గం వర్క్స్కి, డిజైన్స్కి అనమాట. సో 1000 రూపీస్ నుంచి 5000-6000 అలా వాళ్ళ డిజైన్ బట్టి ప్రైసెస్ అనేది ఉంటుంది కాబట్టి ఈ డిజైన్స్ మీరు నేర్చుకుని చేసినా లేదంటే మీరు టైలర్స్ అయినా వాళ్ళతో టైఅప్ అయి ఉన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి బిజినెస్. మెయిన్గా దీనికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు. ఆ వర్క్స్కి సంబంధించి మెషిన్కి సంబంధించి కొద్దిగా టూల్స్కి కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ల్యాక్స్లో అయితే అవ్వదు కాబట్టి ఇది కూడా లో ఇన్వెస్ట్మెంటే. మీరు నేర్చుకున్నా చేసినా చాలా బాగుంటుంది, లేదంటే వేరే వాళ్ళతో మీరు టైఅప్ అయినా కూడా బాగుంటుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా శారీస్కి, బ్లౌజెస్కి, అలాగే డ్రెస్సెస్కి, చిన్నపిల్లల పట్టు లంగాలని, సో ప్రతి ఒక్కరు కూడా వర్క్స్ చేయించుకుంటున్నారు. సో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ మగ్గం వర్క్స్, నేను కూడా చాలా బ్లౌజెస్కి చేయించుకున్నాను, పట్టు బ్లౌజెస్కి, అలాగే మా పాప లంగా జాకెట్ల కానీ అలా చేయిస్తూ ఉంటాను. సో ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా మగ్గం వర్క్స్ అంటే ఇంట్రెస్ట్గా చేయించుకుంటున్నారు కాబట్టి ఈ బిజినెస్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇది కూడా మంచి ఆప్షన్. కోర్స్ తెలియని వాళ్ళు కోర్స్ నేర్చుకోండి, ఆ కోర్స్కి అమౌంట్ అవుతుంది, టూల్స్ పర్చేస్ చేయడానికి అమౌంట్ అవుతుంది, అంతేనండి. ఇది కూడా లో ఇన్వెస్ట్మెంట్ బిజినెసే, చాలా బాగుంటుంది. మీ కాంటాక్ట్స్ అందరికీ చెప్తూ ఉంటే, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ ఉంటే ఆర్డర్స్ అవే వస్తూ ఉంటాయండి. మీరు మీ ఇంట్లో ఉండి మీ పనులు చేసుకుంటూ ఈ బిజినెస్ అనేది మీరు చేసుకోవచ్చు, చాలా చాలా బెస్ట్ ఆప్షన్. సో ఇంకో బెస్ట్ ఐడియా ఏంటంటే బ్యూటీ పార్లర్ అండి. సో ఇది మీరు ఇంట్లో అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్కడైనా రెంట్కి తీసుకునైనా ఒక షాప్లో పెట్టుకుని స్టార్ట్ చేయొచ్చు. సో మెయిన్ ఏంటంటే రెంట్ పెట్టుకున్నారంటే రెంట్ ఇస్తూ ఉండాలి కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్. సో ఇంట్లోనే మీరు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఎక్విప్మెంట్స్కే కొద్దిగా బడ్జెట్ అవుతుంది కాబట్టి అది కూడా లో ఇన్వెస్ట్మెంటే. సో మీరు బ్యూటీషియన్ అయ్యుండి సర్టిఫైడ్ కోర్స్ చేసి ఉంటే మీరు ఇది స్టార్ట్ చేయొచ్చండి, చాలా చాలా మంచి ఆప్షను. మెయిన్ ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా బ్యూటీ పార్లర్కి వెళ్తూనే ఉంటారు, థ్రెడ్డింగ్ అని, ఫేషియల్ అని. సో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రేపు వెళ్తూనే ఉంటున్నారు, వాళ్ళకి ఇంట్లో చేసుకోవడానికి టైం లేక ఈవెన్ హెన్నా పెట్టుకోవడానికి కూడా మీరు పార్లర్కి వెళ్తున్నారు. సో ఈ పార్లర్ అనేది ఇప్పుడు అందరూ కూడా మంచి బిజినెస్గా చూస్ చేసుకుంటున్నారు. మీరు కూడా స్టార్ట్ చేయండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు బ్యూటీ కోర్స్ చేసి ఉన్నట్లయితే చేయండి, లేదంటే కోర్స్ చేసుకున్న మీరు పార్లర్ పెట్టుకోవచ్చు. మీరు క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలి అంటే మీ సర్వీస్ అంత బాగుండాలన్నమాట. అలాగే బయట కాస్ట్ కన్నా కూడా మీ మార్జిన్ తక్కువగా ఉంటే ఫేషియల్స్కైనా దేనికైనా సరే మీ దగ్గరకే వచ్చి చేయించుకుంటూ ఉంటారండి. సో ఇది కూడా చాలా మంచి ఆప్షను, బ్యూటీ పార్లర్ అనే ఆప్షన్ కూడా. సో ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కర్రీ పాయింట్ అండి. కర్రీ పాయింట్ కూడా ఇప్పుడు చాలా చాలా మంచి బిజినెస్ ఆప్షను. మీకు ఎవరికైనా సరే కుకింగ్ ఇంట్రెస్ట్ ఉండి మీరు బాగా వంటలు వచ్చిన వాళ్ళు అయితే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చండి. సో తెలియని వాళ్ళైనా సరే తెలుసుకునైనా ఆ వంటలు ఎలా చేయాలి ఏంటి రకరకాల ఇవన్నీ కూడా మనం యూట్యూబ్లో చూస్తుంటాం రెసిపీస్ అన్నీ కూడా. సో వెరైటీ అవన్నీ కూడా తెలుసుకుని చేస్తూ ఈ కర్రీ పాయింట్ రన్ చేస్తే చాలా బాగుంటుందండి. కర్రీ పాయింట్ అంటే ఓన్లీ కర్రీసే కాదు, సో మీరు అన్నీ పెట్టుకోవచ్చు, పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, పొడులు పెట్టుకోవచ్చు. సో పచ్చళ్ళు అవి కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకుని, పొడులు కూడా ఇంట్లోనే చేసుకుని, మసాలాలు ఉంటాయి కదండి సాంబార్ మసాలా, రసం మసాలా, అవన్నీ ఇంట్లోనే చేసుకుని మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మెయిన్గా అందరికీ టేస్ట్ నచ్చాలండి. మీరు ఆ టేస్ట్ ఎక్కడా కూడా తగ్గకుండా చక్కగా చేస్తూ ఉంటే బిజినెస్ అనేది చాలా బాగుంటుంది. వెరైటీస్ చూపిస్తూ ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. సో కామన్గా అన్ని చోట్ల ఉన్నవే ఉంటే మీ దగ్గరికి రావారు కాబట్టి, సో వీళ్ళ కర్రీ పాయింట్లో ఒక స్పెషాలిటీ ఉంది అన్నట్టు మీరు ఏదైనా స్పెషల్గా చేస్తూ ఉండాలన్నమాట. రకరకాల వెరైటీస్ ఆఫ్ కర్రీస్, వెరైటీస్ ఆఫ్
పికిల్స్ అవన్నీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ బిజినెస్ అనేది చాలా బాగుంటుందండి. సో ఈ కర్రీ పాయింట్తో పాటు మీరు పికిల్స్ పొడులు కూడా మీరు బిజినెస్గా పెట్టుకోవచ్చు అండి. ఏన్షియంట్ నేమ్ కానీ, మీ ఊరు పేరు కానీ, సో ఏదైనా బామ్మలు అమ్మమ్మల పేర్లతో కానీ ఏదైనా ఒక మంచి బిజినెస్కి నేమ్ పెట్టుకొని, సో మీ బ్రాండ్ నేమ్ లాగా, ఇప్పుడు ప్రియా పికిల్స్ ఉంది, సో అది చాలా పెద్ద బ్రాండ్ నేమ్, సో అందరికీ తెలుసు. సో అలాగే మీరు ఒక పేరు చూస్ చేసుకొని మీ బ్రాండ్ నేమ్తో అవన్నీ కూడా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి టేస్ట్ నచ్చితే మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే వచ్చుకుంటూ ఉంటారు. సో నాకు తెలిసిన టాప్ 5 బెస్ట్ ఐడియాస్ ఇవేనండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను. ఎవరైనా సరే, మేము బయటకు వెళ్ళి జాబ్ చేయలేము, ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయాలి, సో ఏదో వర్క్లో ఎంగేజ్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఈ ఆప్షన్స్ అయితే చాలా బాగుంటాయని అనిపించింది. అందుకే వీడియో చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేస్తూ ఉండండి వీడియోస్ అన్నీ కూడా. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.